मेट्रो उदय न्यूज की स्वागत नेनु विजिता पालकुर्ति नियोजकवर्ग अभिवृद्धि की मंत्री एर्रबेल्ली दयाकर्राव एनलेनी कृषि चेसाडनी रायपर्ति सर्पंच गारी नर्सय्य तेलिपारु సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి దయాకర్రావు గెలుపుకు నాంది సర్పంచ్ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలో గ్రామాల అభివృద్ధికి మంత్రి ఎనలేని కృషి చేశారని పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించారని దాని ఫలితంగానే రానున్న ఎన్నికలలో మంత్రి ఎర్రబెల్లి గెలుపు ఖాయంగా కనిపిస్తుందని అన్నారు రాష్ట్ర మంత్రిగా పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారని దాని ఫలితంగా పంచాయతీరాజ్ చట్టానికి మిషన్ భగీరథ పథకాలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావటమే మంత్రి ఎర్రబెల్లి పనితనానికి నిదర్శనమని సర్పంచ్ నర్సయ్య తెలిపారు నర్సయ్య రాయపర్తి సర్పంచ్లు మా రాయపర్తి గ్రామంలో దయాకర్రావు గారు మంత్రివర్యులు మాకు సర్పంచిగా ఎన్నుకోబడ్డ నేను దయాకర్రావు గారి ఆశీర్వాదంతో నేను ఇప్పుడు ఐదేళ్ల పేరులో దయాకర్రావు గారి సహాయ సహకారంతో గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ ఇప్పటికీ నేను 90% పూర్తి చేసుకున్నా గవర్నమెంట్ పథకాలు ఏమొచ్చినా కానీ అవిటి పూర్తి చేసుకుంటూ సారు మనకు మంత్రి గారు మనకి ఇచ్చిన అటువంటి అభివృద్ధి పనులకు ఏ ఫండ్ వచ్చినా కానీ ఆ ఫండ్ను గ్రామ ప్రజలకు వినియోగించుకుంటూ మనకి వచ్చిన డబ్బింగ్ యార్డ్ ఇచ్చిళ్ళు నర్సరీ ఇచ్చిళ్ళు పల్లె ప్రకృతి వనాలు ఇచ్చిళ్ళు వసన వాటికలు ఇచ్చిళ్ళు వీటిని పూర్తి చేసుకుంటూ గ్రామంలో అందరికీ కలిమిలిమెలుగా వండుకుంటూ సార్ ఇచ్చిన సహకారాలతోటి మాకు రాయపర్తిలో కొండూరు రోడ్ నుంచి అన్నారావు నుంచి కొండూరు వరకు డబుల్ రోడ్డు శాంక్షన్ చేసిళ్ళు అవిటికి మన సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ చేసిళ్ళు అవిటిని విధుల ప్రకారం మేము చేసుకుంటూ అన్నిటి అభివృద్ధి కోసము ఈ అభివృద్ధి పాట పాడుకుంటూ అవి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము సార్ ఇచ్చిన సహకారాలతోటి ఇప్పుడు మాకు సెంట్రల్ లైటింగ్ కూడా హైవే రోడ్ సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ చేసిళ్ళు అవి కూడా త్వరలో జరుగుతాయి సార్ సహకారంతో ఇప్పుడు మాకు ఇంటింటికి ఊరూరికి కుల సంఘాలకు వాళ్ళ అన్నిటికీ కుల సంఘాలకు అభివృద్ధి కోసము కమ్యూనిటీ హాల్స్ ఇచ్చిండు మన భగీరథ మంచినీళ్ళ కోసం ఇంటింటికి నల్లా తెప్పించిండు భగీరథ వాటర్ ట్యాంకులు మాకు కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా కట్టించిండు అదే ఎస్సీ కాలనీలో కొత్తగా వాటర్ ట్యాంక్ కట్టించిండు సరిపోతలేవంటే ఇంకెన్నైనా నిధులు ఇస్తాను మీరు అభివృద్ధి చేయండి గ్రామాన్ని అని ప్రతి సర్పంచ్కి ఇదే ఆదేశాలు ఇస్తే అదే మేరకు నేను సర్పంచ్గా ఉండి అన్ని సార్ మాకు ఇది కావాలని ప్రజల కోసం కోరుకుంటే ఏదైనా ఇస్తా అన్నాడు కాబట్టి అవే సార్ మాకు గ్రామంలో వీళ్ళకి కావాల్సిన అటువంటి కుల సంఘాలకు కమిటీ హాల్సులు ఏమంటే కుల సంఘాలకు కమిటీ హాల్ ఇచ్చిళ్ళు ఆ కమిటీ హాల్స్ను పూర్తి చేయమని కూడా మొన్న ఆదేశాలు ఇస్తే అందరికీ సార్ పైసలు తొందర రావాలంటే అందరికి కట్టండి అందరు కట్టుకున్న దగ్గర అంటే డబ్బులు ఇస్తానన్నాడు ఆమె ఇచ్చిళ్ళు సార్ నేను ఎల్లవేళలా మర్చిపోము మాకు రాయపర్తి గ్రామం కూడా ఈ డెవలప్మెంట్లు మేము ఎప్పుడూ మర్చిపోలేము వెనలేని నేను 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని నాకు సంతృప్తిగా ఉన్నది సార్ నన్ను సర్పంచ్ ఇచ్చినందుకు నాకు సంతృప్తి కలిగింది ఇది కూడా మేము రాయపర్తి గ్రామస్తులం రాయపర్తి మండల స్థాయిలో అందరం కలిసి మేము ఇవన్నీ ఓట్లు వేసి గెలిపించుకొని మళ్ళీ మంత్రిగా చూసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ ఏ తక్కువ ఉన్నా కానీ మళ్ళీ సార్తో మేము మంత్రి గారితో తీర్చుకుంటామని కూడా మేము మండల తరపు నుంచి మా తరపు నుంచి ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నా అందరం కలిసి ఓట్లేసి గెలిపించుకొని ఆ వచ్చేది ఎలక్షన్ కాబట్టి ఆ ఓట్లు మళ్ళీ వేసి అందరం ఐక్యతంగా ఉండి ఓట్లేసి గెలిపించుకొని ఈ అభివృద్ధి మళ్ళీ చేయించుకుంటామని కూడా మేము అందరం నిర్ణయించుకున్నాము దీనికి తిరుగులేని నాయకుడు స్టేట్లోనే ఎప్పుడు ఓటమి లేని నాయకుడు ఇది కూడా ఈసారి కూడా ఓటమి లేకుండా తిరుగు లేకుండా చేస్తామని కూడా మేమందరము రాయపర్తి గ్రామస్తులం అందరం కలిసి పార్టీ నాయకులు కానీ మేమందరం కలిసి ఎంపీటీసీలు పార్టీ నాయకులు అధ్యక్షులు అందరం కలిసి మేము మాట్లాడుకొని ఇదే స్థాయిలో ఇట్టే మునుపు ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా ఎట్లా చేసి గెలిచి గెలుపు కోసము మేము తాదాపడి గెలిపించుకొని ఓట్లాడుకొని మళ్ళీ అభివృద్ధి కోసం కోరుకుంటామని మేమందరం కోరుకుంటాము ఇదే మేము మేము మంత్రి గారు మేము తెలిసినా కానీ చెప్పి ఇన్ని అవార్డులు రాష్ట్రంలో ఎందరూ తెచ్చుకోలేని అవార్డులు జాతీయ స్థాయిలో మిషన్ భగీరథ గారిని జాతీయ స్థాయిలో ఇచ్చిళ్ళు ఈ పంచాయతీరాజ్ నుంచి ఇప్పటికీ 90% అవార్డులు సార్ తెచ్చుకున్నాడు ఆ సారు మళ్ళా మా రాయపర్తి గ్రామానికి కూడా ఉత్తమ అవార్డు ఇచ్చిండు సార్కు నేను ఎల్లవేళలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ ఉత్తమ అవార్డు మాకు ఇది 2వ సారి ఇచ్చాడు మేము కూడా ఉత్తమ సర్పంచ్గా ఎన్నికైన మా రాయపర్తి గ్రామం నేను ఉత్తమ సర్పంచ్ కాదు అనుకుంటలేను రాయపర్తి గ్రామాన్నే స్టేట్లో ఉత్తమగా గ్రామ పంచాయతీగా చేసిండు కాబట్టి గ్రామం తరపున ప్రజల తరపున నేను సార్కు తలవంచి నమస్కారం ఇచ్చుకుంటాను సార్ ఇదే విధంగా ఇంకా ఎన్నో అవార్డులు తెచ్చుకోవాలి మళ్ళీ గెలిపించుకొని జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తెచ్చి ఎన్నో గ్రామాలకు మళ్ళీ అభివృద్ధిగా పనులు చేసుకుంటూ మళ్ళీ జాతీయ పథకాలు తెచ్చుకొని ఇవన్నిటికీ అవార్డులు తెచ్చుకుంటారని నేను కోరుకుంటూ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.